ఇందులో ఒక అంశం ఉంది. దుర్గరాజపట్నంలో మేజర్ పోర్ట్ ఇస్తామని చెప్పారు. నేను అడిగిన నిపుణులను అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మేజర్ పోర్ట్ అనేది మేజర్ పోర్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ఇస్తాం అని చెప్పారు. పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. తెలుగుదేశం పార్టీ తరఫున, బీజేపీ పార్టీ తరఫున ప్రచారం చేయడానికి వాళ్ళు మద్దతు ఇస్తారు. ఆ రోజున నేను మద్దతు పలుకుతున్నాను. సమస్యల్ని పరిష్కరించని పరిస్థితులు ఉంటే వాటిని ప్రజల ముందు తీసుకెళ్తాను అనుకున్నప్పుడు అందరూ దాన్ని ఎంత నమ్మారో నాకు తెలియలేదు. ఈరోజు నేను మీకు మనస్ఫూర్తిగా చెప్తున్నాను, సమస్యలు వస్తే నిలబడే వ్యక్తినే కానీ పారిపోయే వ్యక్తిని కాదు. అది ఎంత సమస్య అయినా కావచ్చు, పోరాటం చేస్తాం, నిలబడతాం, మరో వెనక్కి చెప్తాం. కాకినాడ మీటింగ్ తర్వాత అనంతపురికి ఎప్పుడో 2-3 వారాల క్రితమే రావాల్సి ఉండింది. నాకు అనంతపురం అంటే చాలా ప్రేమ, చాలా ఇష్టం. దానికి కారణం కూడా మీరు చూపించే ప్రేమ ఆప్యాయతల కంటే కూడా కరువు కోవలతో చిక్కుకుపోయిన అనంతపూర్ జిల్లా రాయలసీమలోనే మన రాష్ట్రంలోనే అత్యధికంగా వెనకబడిపోయిన జిల్లా, ఇలాంటి కరువు ప్రాంతమైన జిల్లాకి నాకు అండగా ఉండడం చాలా ఇష్టం. ఎందుకు రాలేకపోయాను 2-3 వారాల క్రితం అంటే సరిహద్దులు పాకిస్తాన్ దేశం మన సైనికుల మీద దాడి చేసి చంపిన తర్వాత అలాంటి సమయంలో స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడడం సరైంది కాదనిపించింది. ఒక్కసారిగా ముఖ్య అంశాలు ప్రారంభించబోయే ముందు చనిపోయిన మన భారత జవాన్ల కోసం, మన భారతదేశ సైనికుల కోసం కొద్ది క్షణాలు వారి ఆత్మశాంతి కోసం మౌనం పాటిద్దాం. ఒకే ఒకసారి మన మాతృభూమికి, మన దేశానికి, మన జన్మభూమికి ఒకసారి జేజేలు కొట్టి సభను ప్రారంభిస్తాను. ఈ స్పెషల్ ప్యాకేజ్ గురించి మాట్లాడడానికి చాలా ఆలోచించాను. ఇదంతా హార్వర్డ్లు చదువుకొని, ఆక్స్ఫర్డ్ చదువుకొని రాసిన అలాంటి మేధావులు రాసిన స్పెషల్ ప్యాకేజ్ కదా. దాన్ని నాలాంటి వాడు అర్థం చేసుకొని మాట్లాడాలంటే వీధిపల్లిలో చదువుకొని ఒంగోలు గోపాల నగరంలో 10th క్లాస్ గ్రేస్ మార్క్లో పాస్ అయిన నాకు అందులో కొంచెం సమయం తీసుకున్నాం.
ఈ స్పెషల్ ప్యాకేజ్ గురించి మాట్లాడడానికి ఇందులో ఇంకో అంశం ఉంది. దుర్గరాజపట్నంలో మేజర్ పోర్ట్ ఇస్తామని చెప్పారు. నేను అడిగిన నిపుణులను అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మేజర్ పోర్ట్ అనేది మేజర్ పోర్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ఇస్తాం అని చెప్పారు. అలాగే నేను రాయలసీమ అభివృద్ధికి సంబంధించిన వరకు నేను రాయలసీమ ప్రాంతంలో పుట్టలేదు, కానీ రాయలసీమ ప్రాంతానికి చాలా అండగా ఉంటాను, మీకు అండగా నిలబడతాను. మీ సమస్యలు నా సమస్యలు. అందుకనే నా మొదటి పొలిటికల్ పార్టీ ఆఫీస్ జనసేన పొలిటికల్ పార్టీ ఆఫీస్ ఆంధ్రప్రదేశ్లో అనంతపురంతో ప్రారంభిస్తాను. దానికి కారణం ఎవరెవరో వచ్చారు, ఏం చేశారో నాకు తెలియదు, కానీ మీ వాడిగా, మీ ఇంట్లో వాడిగా, మీ పెద్దగా నేను మన కరువుని, మన దుర్భిక్ష మీద రకరకాల సమూహాలతోటి, శాస్త్రవేత్తలతోటి కలిసి ఎన్ని రకాలుగా దీన్ని ఈ కరువును ఎదుర్కోవాలో అన్ని రకాలుగా నేను పోరాటం చేస్తాను. దానికి ఈరోజు నేను ఏదో మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికో, మిమ్మల్ని ఆకట్టుకోవడానికి చెప్తున్నాను. గుండెల లోపల నుంచి మాట్లాడుతున్నాను. లేదు వచ్చే సంవత్సరంలో నా పార్టీ కార్యాలయం అంతకుంటు ప్రారంభిస్తాం. ఖచ్చితంగా 2019లో పోటీ చేస్తాం. అది ఎలాంటి ఫలితాలు ఇస్తాయి, నాకు ఏ ప్రభుత్వం ఏ పార్టీ మీద నాకు వ్యతిరేకత లేదు. అలాగే తెలుగుదేశం ప్రభుత్వానికి నా సూచనలు కూడా ఏంటంటే, ఇన్ని రకాలుగా స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి ఇన్ని లోపాలు ఉన్న స్పెషల్ ప్యాకేజ్ని మీరు ఎందుకు ఏ స్థాయిలో దాన్ని మీరు ఆమోదించారు? మనకు రావాల్సిన వాటాను తెలుగు సినిమాలో మనకు రావాల్సిన వాటాను మనకి ఇచ్చి, మనకు రావాల్సిన దాని మీద చిన్న కవర్ కాపీ మనకి ఇచ్చినప్పుడు మీరు దాన్ని ఏ రకంగా మెచ్చుకుంటారు? ముఖ్యమంత్రి గారిని కూడా నేను అడిగేది, చంద్రబాబు గారిని